ఇన్స్పెక్టర్ రమేష్ హియర్. నేను జిఎన్కే మనిషిని మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు, కానీ మీతో కాస్త పని ఉంది. ఎందుకండి? వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఓ అలాగా. మీరు అక్కడే ఉండండి, నేను వెంటనే వస్తున్నాను. ఎవరు హత్య చేసింది? రాయపేట రాయప్ప. వాడు మెయిన్ కొలకారుడు, నేను సైడ్ కొలకారుణ్ణి. పొలం తగరారు వచ్చింది సటక్. ఇదేనా శవం? లేదు, అది ఇన్స్పెక్టర్. మీరు పొలం ఏం సార్ ప్రశ్న ఇది? దీపం వెలిగించారు, మర్యాదక. లేదు కార్తీక, దీపము చెంపలు వాయించుకో. మురుగా మురుగా వేసుకో. చెప్పు నాయనా. అదే నువ్వు వచ్చేది లేట్ అయితే పుసుకున కాల్చేద్దాం అనుకున్నావు. బా, చనిపోయింది ఎవరు? సచ్చినదవ ఈ మురికివాడకు నాయకుడు. నేను మామూళ్ళకు వచ్చినప్పుడు కాట్ల కుక్కలా నాతో గొడవకు దిగిండు. నేను డబ్బులు ఇవ్వను ఏమైనా తీసుకో అన్నాడు, అందుకే ప్రాణాలు తీసుకున్నా. ఇలా చూడు డబ్బులు, ఇది పుసుకి కేసు. పుసుకున క్లోజ్ చేసే నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. ఆ డీల్ ఏమిటో చెప్పు నాయనా, పొలం నారిపోతుంది. నేను 50 ఇస్తాను. మెల్లగా మెల్లగా. ఇలా చూడు డబ్బులు, ఈ కేసుని నేనే క్లోజ్ చేసేవాడిని. ఒక మర్యాద కోసం నిన్ను పిలిపించాను అంతే. ఇలా చూడు, ఈ కేసుని నువ్వే నీట్గా పక్కకు తోసా. ఇది చాలా పెద్ద విషయం, నా వల్ల కాదు. ఏది పెద్ద విషయం అంటున్నావు? నువ్వెవరు, నావాడివి, నేనెవరిని, నీవాడిని, దేశమే మందైపోయింది. 50,000 ఇస్తా, ఇంకోసారి ఆలోచించు. రేటు చాలా తక్కువగా ఉంది. మీరే చెప్పండి, ఎల్లాతుకు మీ దగ్గర రేటు ఉంది కదా. దొంగసారా, బ్రాకెట్, పేకాట, హత్యలు, దోపిడీలు, వీటికి అన్నిటికీ ఒక రేటు. నీకు రేట్లు తెలుసు కదా, చెప్పొచ్చుగా. నాకు పోయిన మాసం రేటు తెలుసు, ఈ మాసం ఏ రేటు? ఇది ఈ ఏరియా నాయకుడి హత్య. దీన్ని దాచిపెట్టాలంటే చాలా రిస్క్ తీసుకోవాలి. అది నేనే చాలా మందికి సంథింగ్ ఇవ్వాలి. ఇది చాలా పెద్ద తలనొప్పి. ఏందయ్యా ఈ పుస్కీ నాయల్ని చంపింది, పెద్ద గొడవ అయిపోయిందా? సరేనయ్యా, 75,000 ఇస్తా. నో నో, 2 లక్షలు కావాలి. 2 లక్షలు నా చేతిలో ఉంటే ఎలక్షన్లో నిలబడి మంత్రిని అయ్యి ఆ కొలని నిన్ను ఇద్దరిని మూసివేస్తాను. ఈ డజు డబ్బులు, ఎంత పెద్ద అడ్వకేట్ ఆ విశ్వనాథ్. వాళ్ళమ్మని చంపిన హత్య కేసు తారుమారు చేయడానికి నువ్వు తీసుకుంటే 1.5 లక్షలు తెలుసు. అరే మేమంతా ఒకటే జాతిరా, నువ్వు భయపడకుండా అసలు విషయానికి రా. అది వయసు అయిపోయిన కేసు, దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేశాను. అదీగాక జిఎన్కేకి చాలా చోట్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందువల్లే జిఎన్కే మ్యాటర్ 1.5 లక్షలతో ముగించేశాను. థ్యాంక్ యూ దగుల్బాజీ ఇన్స్పెక్టర్ రమేష్. విశ్వనాథ్. నో, విఎన్. విఎన్ ఇక్కడ పొనం లేదు పిల్లో. తల గాని నువ్వు పేసినది పోరా, ఇప్పుడు ఈ టేపులో ఉంది. కొరలు బాగా ఉంది, నల్ల వచ్చింది. ఆ దుర్మార్గులు ఇచ్చిన నీచపు డబ్బు తీసుకుని మమ్మల్ని విద్రోహులుగా చూపించా సిగ్గులేదు? దేశాన్ని కాపాడే పోలీసు ఉద్యోగంలో ఉండి ఒక హత్యను కప్పిపుచ్చడానికి లంచం అడుగుతున్న అవమానంగా లేదు? కిరాణా దుకాణాల్లోనే కల్తీ అనుకున్నాను, కాకి షర్ట్ వేసుకున్న నీలో కూడా కల్తీనా? ఆ ఉమ్ము కూడా వంటే ఇష్టం లేదు, అందుకనే అక్కడే పడిపోయింది. నువ్వింత హీనంగా బతుకుతూ గౌరవంగా పరువుగా బతుకుతున్న డిపార్ట్మెంట్కి ఎందుకు చెడ్డపేరు తీసుకొస్తున్నావు? పోలీస్ అంటే అర్థం తెలుసా నీకు? P ఫర్ ప్రొటెక్టింగ్, O ఫర్ మొబిలైజింగ్, L ఫర్ లా మైండెడ్, I ఫర్ ఇంటెలిజెన్స్, C ఫర్ క్యారెక్టర్, E ఫర్ ఎఫిషియన్సీ. చట్టాన్ని గౌరవించి ప్రజల్ని కాపాడే పోలీస్ అర్థం అది, కానీ నువ్వు P ఫర్ పోకిరి, L ఫర్ లంచం, I ఫర్ అయోగ్యతను, C ఫర్ చీటింగ్, E ఫర్ హీనబుద్ధి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ జీతం, జనాన్ని మోసం చేస్తూ లంచం తీసుకుని ఈ దేశద్రోహి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. నేను రాసివను. అలా అనడానికి నీకెంత ధైర్యం? ఎందుకు ఎందుకురా అడి వాంగి సచ్చిపోతావు? టేప్ రికార్డు వేరే ఉంది, రా ఇట్లా రా. అంత ఎడిది కుడు, ఇదిగో రాయ్. నేను సమాజ ద్రోహిణి, మోసకారుడు, సంసారం చేతిలో కూడా లంచం తీసుకునే సత్పురుషుడు. నేను రాజకీయ నాయకుడు అవ్వటానికే లాయకి. విశ్వనాథ్ గారి అమ్మ హత్య కేసుని దాచిపెట్టడంలో నాకు భాగం ఉంది. ఎలిది సంతకం పెట్టు. జోక్ రూపంలో మనసులో ఉన్న చెప్తున్నారా? నిజంగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని మర్చిపోలేదు. మీరే నన్ను అర్థం చేసుకోలేదు. డబ్బొచ్చినంత మాత్రాన నా మనసు మారలేదు. నాకు మీరంటేనే ఇష్టం. మీతో కలిసి గుడిసెలో జీవించిన నాకదే స్వర్గం.